మనం ఇప్పటికే చాలా రకాలుగా దోశలు కానీ అట్లు కానీ లేదంటే చీల కానీ చేస్తూ ఉంటాం కదా, చీల అంటే అట్టు. మనం రెగ్యులర్గా చేసుకునే చీలకి ఇక్కడ దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. కాకపోతే ఏంటి అంటే మనం చీల వేసుకున్నాక పైన ఆనియన్స్ కానీ టమాటాలు కానీ జీలకర్ర కానీ కొంచెం వేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే నేను అన్నీ కూడా మొత్తం మిక్స్ చేసి చీల చేయబోతున్నాను. సో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా, మిక్సింగ్ బౌల్ తీసుకుని పక్కన పెట్టుకుని ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటే మనకి ఏంటంటే ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకునేలోపు ప్యాన్ వేడెక్కుతుంది. కాబట్టి ప్యాన్ వేడెక్కేటప్పటికల్లా మనం ఈజీగా చీల వేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ చీల అంటే మనం అట్టు అనుకున్నాం కదా ఇందాక. అట్టు వేసేటప్పుడు ఎక్కువగా మనం యూజ్ చేసేది ఉపయోగించేది ఏంటి అంటే మినప్పిండి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మినప్పిండి లేకుండా చీల వేస్తున్నాను. ఫస్ట్ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది మదర్స్ గురించి, ఈరోజు మదర్స్ డే కాబట్టి కొన్ని విషయాలు అమ్మ గురించి, అమ్మ మనకి ఎలా సపోర్టింగ్ ఉంటుంది అనే విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. బట్ ఏంటి అంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా ప్రతి విషయంలోనూ మనకి సపోర్టింగ్గా ఉండేది కేవలం అమ్మ మాత్రమే. ఎందుకంటే మనం అమ్మతో కాకుండా మిగతా వాళ్ళతో ఎవరితో కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకోలేం. ఏది కావాలన్నా అమ్మనే అడుగుతాం, మనకి ఏ బాధ వచ్చినా అమ్మతోటే చెప్పుకుంటాం, మన సంతోషం కూడా అమ్మతోటే షేర్ చేసుకుంటాం. సో ప్రతి దాంట్లో అంటే మనకు కష్టం వస్తే తన కష్టం కింద ఫీల్ అవుతుంది, మనం సంతోషంగా ఉంటే తను కూడా చాలా సంతోషంగా ఉంటుంది, మనం బాధపడితే మన బాధను కూడా తన బాధలా ఫీల్ అయ్యేది కేవలం అమ్మ మాత్రమే అన్నమాట. సో ఇక్కడ రవ్వ తీసుకున్నాం కదా, తర్వాత ఒక కప్, ఒక చిన్న కప్ సరిపోతుంది పెరుగు కూడా. సరే రెండు మిక్స్ చేసేసుకుందాం. తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. ఒకప్పుడు చూసుకుంటే కనుక పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు అంటే చాలామంది పిల్లలు చాలా రెస్పెక్ట్, అంటే వాళ్ళకి తల్లిదండ్రులకి ఎక్కువ గౌరవం ఇచ్చేవారు, వాళ్ళు చెప్పిన మాట వింటుండేవాళ్ళు. కానీ నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం చాలామంది పిల్లలు పేరెంట్స్కి ఆ ఇంపార్టెన్స్ కానీ ప్రయారిటీ కానీ ఇవ్వడం లేదు, వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఈరోజు ఎలా ఉన్నాము అంటే దానికి కారణం కేవలం మన తల్లిదండ్రులు మాత్రమే. చాలామంది ఏంటంటే పేరెంట్స్ని లెక్క చేయకుండా, వాళ్ళతో మనకు సంబంధం లేదు, వాళ్ళతో మనకి పని ఏంటి అన్న ఇదిలో ఉంటున్నారు. కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా. అలాగే కరివేపాకు, కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కల కింద అలా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది వచ్చేసి పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ మూడు కలిపి నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను ఈ పేస్ట్ని. చాలామంది ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఒకప్పుడైతే తొందర అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ కానీ పేస్ట్ చేసుకొని మనం నిల్వ చేసి పెట్టుకుంటుండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ సూపర్ మార్కెట్కి వెళ్ళ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ, సో అక్కడ బయట దొరికే డబ్బాల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చిమిర్చి పేస్ట్ కానీ ఇవన్నీ కొంటూ ఉన్నారు. నాకు తెలిసి అలా కన్నా మనమే ఇంట్లో ఒక్కసారిగా కొంచెం ఎక్కువ హాఫ్ కేజీ ఒక అల్లం, అలాగే హాఫ్ కేజీ వెల్లుల్లి ఇలా రెండు కలిపి మిక్స్ చేసేసుకుని ఒక పేస్ట్ లాగా మనం కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో సరిపోతుంది. ఎందుకంటే ఫ్రెష్గా కూడా ఉంటుంది, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాం కాబట్టి. అలాగే సరిపడినంత ఉప్పు,
వేసుకుని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ సేమియాలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. మనం చెప్పుకున్నాం కదా సేమియా రవ్వ చీల, కాబట్టి కంపల్సరీ రవ్వ సేమియా అనేది ఉండాలి. సో ఈ సేమియాను కూడా మొత్తం ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే చీల కాబట్టి మనకి అట్లా రావాలి కాబట్టి కొంచెం. సో ఇలా కలిపేసుకుని జస్ట్ మనం ఎలా అయితే అట్టు కింద వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్నాక కొంచెం నూనె కూడా వేసుకుందాం. చీల కాలడానికి రెండు వైపులా కొంచెం టైం పడుతుంది కాబట్టి మాతృ దినోత్సవం గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. చాలామంది పిల్లలు ఏంటి అంటే తమ తల్లిదండ్రుల దగ్గర నుంచి విదేశాలకు వెళ్తూ ఉంటారు, అంటే వర్క్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఏదైనా కానీ. చాలామంది తల్లిదండ్రులు ఏంటి అంటే చాలా బాధపడుతూ ఉంటారు, అంటే మీకు వేరే ఆప్షన్ ఉండదు. బట్ ఏంటి అంటే మీరు ఒకవేళ విదేశాలకు వెళ్ళాల్సి వచ్చినా, కొంచెం దూరం వెళ్ళాల్సి వచ్చినా, మధ్య మధ్యలో వాళ్ళకి ఫోన్ చేస్తూ వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటూ ఎలా ఉన్నారు ఏంటి అని మాట్లాడుతూ, వీలైనప్పుడు అంటే మీకు కుదిరినప్పుడల్లా ఒక్కసారి వచ్చి వాళ్ళని చూసి వెళ్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే మనం తల్లిదండ్రులకి ఎంత చేసినా ఏం చేసినా చాలా తక్కువ కాబట్టి మనం మాట్లాడిన రెండు మాటలు ప్రేమగా మాట్లాడితే చాలు, వాళ్ళకి అంతకు మించి వాళ్ళు మన దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరన్నమాట. మన సేమియా రవ్వ చీల ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో అట్టు ఈ చీల అనేది ఎంత బాగా ఎక్కువ కాల్చుకుంటే అంత టేస్టీగా అంత కమ్మగా ఉంటుందన్నమాట. ఎక్కువ కాల్చుకోవాలి. మనం దోశలు వేసుకున్నప్పుడు ఏంటి అంటే చాలామందికి ఎక్కువగా కాల్చుకుంటే ఇష్టం ఉండదు, జస్ట్ లైట్గా లైట్ గోల్డిష్ కలర్ వస్తే దోశ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఈ చీల ఏంటి అంటే మనం ఎంత బాగా కాల్చుకుంటే అంత టేస్టీగా అంత కమ్మగా ఉంటుందన్నమాట. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ ఆఫ్ చేసుకుందాం. ఎస్, చూసారు కదా సేమియా రవ్వ చీల రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసాం. సేమియా రవ్వ చీలకి కావాల్సిన పదార్థాలు: రవ్వ 1 కప్పు, సేమియా 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు. సేమియా రవ్వ చీల తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో రవ్వ, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ తగినంత ఉప్పు, సేమియా తగినన్ని నీళ్లు పోసి చీల పిండిలాగా కలిపి తవాపై చీల వేసి రెండు వైపులా నూనెతో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సేమియా రవ్వ చీల రెడీ.